ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन महादेवाय नमः। ఉపవాసంలో ఎలా ఉండాలి అన్నదానికి టీవీలో చాలాసార్లు చాలామంది చెప్పారు. ఇది ప్రామాణికంగా ఎక్కడుంది అంటే అనుశాసనిక పర్వంలో రెండు మూడు చోట్ల ఉంది. భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. దానికన్నా కూడా సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి అనుశాసనిక పర్వంలో ఉమామహేశ్వర సంవాదంలో 145 అధ్యాయంలో అన్ని ధర్మాలు మళ్ళా చెప్పాడు. అందులోంచి నేను తీసుకుని చెప్తున్నాను మీకు. ఇది అందులోనే ఉపవాస విధి అనే ఘట్టం ఉంది ఉమామహేశ్వర సంవాదంలో. అందులోని శ్లోకం ఇది. ఏంటంటే అన్నీ చెప్పట్లేదు. ఉపవాస అతిథే కాయే ఆపతర్థం పయోజలం యంజన్మ ప్రతిఘాతి స్యాద్ బ్రాహ్మణాన్ అనుమాన్య చ. ఉపవాసాధితే కాయే, ఉపవాసంతో శరీరం బాధపడుతున్నట్టయితే ఆపదర్థం పయోజలం, ఆపదను తొలగించుకోవడానికి పాలు నీరు ఈ రెండు తీసుకోవచ్చు. భుంజన్య ప్రతిఘాతి స్యాద్ బ్రాహ్మణ అనుమాన్య చ, బ్రాహ్మణుల అనుమతితో ఈ రెండు పాలు నీరు తీసుకోవచ్చు. సాధారణంగా ఇప్పుడు పాలుతో పాటుగా కాఫీ టీ అవి కూడా జలాల కిందే వస్తున్నాయి. అవి మాదక ద్రవ్యాలు కాదు, ఆల్కహాలు ఉన్నవి కూడా కాదు. అంచేత అవి ఇటువంటి ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. అయితే ద్రవ పదార్థాలు అన్నారు కదా అని ప్రోటీన్ డ్రింకు అటువంటి బలవర్ధకమైనటువంటి ద్రవాలు తీసుకోకూడదు. జస్ట్ జెంటిల్గా ఉండే, సౌమ్యంగా ఉండే, ఎక్కువ ఆకలి కలిగే, ఆకలి తీర్చినటువంటివి ఆ పాలు. పాలు కొంతవరకు తీరుస్తాయి కానీ పాలు అనుమతించాడు మహేశ్వరుడు. అంచేత పాలు, పాలతో కలిపినట్టు కాఫీ టీ, నీరు ఇవి మనం తాగవచ్చు. మనది వేడి దేశం, వేడి దేశంలో ద్రవ పదార్థాలు పడకపోయినట్టయితే శరీరం దెబ్బతింటుంది. ఎక్కడైనా సరే మీకు జల పదార్థాలు పడాలి. జల పదార్థాలు పడకపోతే మనది శరీరంలో 70% జలమే ఉంది, రక్తం అంతా జలమే. వాటికి అన్నింటికీ ఆ ద్రవం నిలబడాలి అంటే నీరు పడాలి. అంచేత నీరు మానవలసిన అవసరం లేదు. ఇది మహేశ్వరుడు చెప్పాడు గ్రహించదురుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షది పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరయతు బ్రాహ్మణా సంతు నిర్భయ పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సదనా సంతు జీవంతు శరదాం శతం శుభం భూయాత్.